ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పుకోబడతా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 4 ఏళ్ళు పరిపాలన కాలం పూర్తయిన తర్వాత టిడ్కో ఇల్లు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాయిరా అంటే ఇప్పటికే కేంద్రం నుంచి తిట్లు తిన్నారు, చేసేది లేదు, ఏం చేయాలా అని అనుకున్న టైంలో వేరే గత్యంతరం లేక ఈ రోజు అంటే జూన్ 16వ తేదీన గుడివాడలో అట్టహాసంగా టిడ్కో ఇళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి టిడ్కో ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా నిర్మితమైనాయా అంటే లేదని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా 3 లక్షల పైచిలకు టిడ్కో ఇళ్లను నిర్మించి అంటే నిర్మించడం అంటే జస్ట్ ఒక 70-80% బిల్డింగ్ని నిర్మించిన పరిస్థితి ఆ ప్రభుత్వం ఉండగా. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికలు కూడా చేయడానికి ఆస్కారం లేకపోవడంతో అటకెక్కేసిన పరిస్థితి. అయితే అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే ఎలాగో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మా నాన్నకన్నా గొప్ప పరిపాలన చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి నిజంగా మంచి పరిపాలన ఇస్తాడు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతాడు, మన తలరాత్రులు మార్చుతాడని చెప్పి పేదవాళ్ళు, ప్రధానంగా పేదవాళ్ళు అంటే మిగిలిన అన్ని వర్గాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. కానీ నిజమైన పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశాడు. మరి చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్ళు ఇప్పుడు అధికారంలోకి 2019 ఎన్నికల తర్వాత రాగానే ఇచ్చాడా అంటే వాటిని మూలన పడేసి చెదలు పట్టేసి తుప్పు పట్టేసిన పరిస్థితి. మనం ఉదాహరణకే చూసుకుంటే ఇటీవలే అమరావతి ప్రాంతంలో దాదాపు 51,000 ఇళ్ల పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అట్టహాసంగా పంచారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఇళ్ల పట్టాలు పంచే ముందు దాదాపు అక్కడ 3,000 పైచీలకు టిడ్కో ఇళ్ళు అక్కడ ఉన్నాయి. వాటి పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు రాష్ట్రంలో, చుట్టూ తొప్పలు పట్టేసి లోపలికి వెళ్ళడానికి సరైన మార్గం లేక లోపలికి వెళ్తేనేమో చెదలు పట్టేసి గుమ్మాలకి కిటికీలకి, ఇక ఐరన్ సామాన్ ఏదైనా లోపల ఉంది అంటే అది తుప్పు పట్టేసిన పరిస్థితి, లోపలికి వెళ్తే దుర్వాసన, ఇలా అమరావతి ప్రాంతంలో. సో వాటికి కూడా రంగులేసుకున్నారండో వీళ్ళు మొదట్లో రాగానే, అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ళన్నిటికీ కూడా రంగులేసేసి ఇంకేముంది నేను పనిచేస్తా అని అనేసరికి పేదవాళ్ళందరి మొహాల్లో ఒక వెలుగులు వెలిగి మాకు ఒక సొంత ఇల్లు అనే కళ నెరవేరబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అని అనుకున్నారు. కానీ అది కేవలం రంగులేసి పక్కన పడేసే వరకే పరిమితమైంది. దానికి కారణాలు కూడా వీళ్ళు చెప్తారు, కోర్టులకు వెళ్ళి కేసులు వేసి ఆపేశారు అని. సార్ బుద్ధున్నవాడు ఎవడైనా ఆపుతారా, మీకు మీరు వేసుకుని ఉండొచ్చు మేబీ. టిడ్కో ఇళ్ల మీద ఇప్పటి వరకు పంచకూడదని ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టుకి వెళ్ళిన దాఖలాలు లేవు. మీరే దాన్ని ఏంటి బుడుగు రంగు పులుముకున్నట్టుగా ఎవరు ఉన్నకేళ దొంగెవడరా అంటే భుజాలు తడుపుకున్న విధంగా మీరు వ్యవహరిస్తున్న తీరు. సరే ఇప్పుడు ఏదైతే గుడివాళ్ళలో మీరు పంచుతున్న టిడ్కో ఇళ్ళు ఉన్నాయో వాటి అంశానికి వస్తే 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, 4 ఏళ్లుగా వాటిని పంచకుండా నిరుపయోగంగా పడేసి వాటిని దేనికి పనికి రాకుండా చేసి ఈరోజు మీరు కేవలం గుడివాళ్ళలోనే ఎందుకు పంచుతా ఉన్నారు అంటే మీకు ఇష్టమైన ప్రాంతంలో అంటే మీ సొంత నియోజకవర్గం అనుకున్న పులివెందుల్లో పంచుకున్నారు. ఇప్పుడు మీకు ఎవరైతే పాలేరుతనం చేస్తా ఉన్న కొడాలనాని నియోజకవర్గం పంచుతా ఉన్నారు అంటే మీకు అనుగుణంగా మీకు మీ కాళ్ళకి మడుగులొత్తుతూ మీకు పాలేరుతనం చేసే ప్రాంతాల్లో మాత్రం మీరు మీకు లబ్ధి చేకూరాలి కాబట్టి అవి పంచుతా ఉన్నారు. సో ఈరోజు ఏదైతే జూన్ 16వ తేదీన గుడివాడలో మీరు పంచిన టిడ్కో ఇళ్ళు ఉన్నాయో సో వాటి గురించి మనం ప్రస్తావించాలి. దాదాపు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే 2,300 దాదాపుగా ఇళ్ళు అక్కడ ఉన్నాయి, అవి పంచుతా ఉన్నారు. అవి కాక మరో 4,500 అనుకుంటా ఇళ్ళ పట్టాలు, ఐ మీన్ ఏదైతే స్థలాలు ఉంటాయో అవి కూడా పంచుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు. దాదాపు 1500 నుంచి 1600 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి త్వరలో మీరు ఇళ్లలోకి వెళ్ళబోతున్నారని చెప్పిన వారు ఉన్నారు, వాళ్లలోనే 1600 మందిని తొలగించిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇక్కడ మీరు పేదలకు చేసిన న్యాయం ఏముంది
అంటే మీకు అనుగుణంగా ఉన్న మీకు అనుకూలంగా ఉండి మీకు జయగొట్టే వాళ్ళకి మాత్రం మీరు ఈరోజు స్థలాలు ఇస్తున్నారన్న ఒక మాట కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఇల్లు ఉన్న వాడికే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారనే ఒక వాదన అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉంది. సరే మీరు ఏం చేసే ఏం చేసి ఎట్టకెళ్ళకి అదిగో రేపు చేస్తున్నాడు, 10వ తేదీని అన్నారు, 9వ తేదీ అన్నారు, 16వ తేదీ అన్నారు, రకరకాల తేదీలు మార్చుకుంటా ఈ నెల 16వ తేదీ జూన్ 16న గుడి వాళ్ళు పిట్టుకెళ్ళి వేస్తా ఉన్నారు. సరే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉపతికి గెలవనని కొడాలని కూడా భావించి ఉండొచ్చు. అందుకే ఎప్పుడు నోటికి ఏది పడితే అది వాగే కొడాలని ఈరోజు కుదురుగా ఉన్నట్టుగా కనిపించాడు. గత వారం 10 రోజుల నుంచి ఈ ఇల్లు ఇచ్చిన తర్వాత మరి ఆయన పరిస్థితి వచ్చే ఎన్నికలు ఎట్లా ఉంటుందో అనేది వేచి చూడాలి. అయితే ఈ ఏదైతే టిట్కో ఇళ్ళ సభ జరిగిందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటాడు.